సాక్షిగా పటాన్చెరు టిఆర్ఎస్ లో వార్ మొదలైంది. రాష్ట్ర మంత్రులు మన్నన్లు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న టిఆర్ఎస్ నేత నేలో మధు ఎత్తులు చిత్తు చేసేందుకు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి వ్యూహం పన్నుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. నేలో మధు పార్టీకి విధేయంగానే ఉంటేనే స్థానిక ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. రాగల ఎన్నికల్లో పటాన్చెరు నుంచి పోటీ చేసేందుకు నేలో మధు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవడంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పటాన్చెరు నియోజకవర్గం టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి టీఆర్ఎస్ నేత చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్ వినిపిస్తోంది. సర్పంచ్ హోదాతోనే నియోజకవర్గంపై పట్టు సాధించడం, పార్టీలోని క్యాడర్ను తనవైపు తిప్పుకోవడం, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మింగుడుపడ్డం లేదన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. మంత్రుల ప్రసన్నం పొందేందుకు నీలమ చేసిన ప్రయత్నాలపై స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి నీళ్లు చల్లుతున్నటువంటి ఆరోపణలు లేకపోలేదు. ఇంతకాలం పటాన్చెరు నియోజకవర్గం వరకే పరిమితమైన నీలం మధు ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర అధినాయకత్వం మెప్పును పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను సర్పంచ్గా ఉన్న చిట్కుల్ గ్రామ పంచాయతీలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావును ఆహ్వానించారు నీలం మధు. పటాన్చెరు నియోజకవర్గం నుంచే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఆహ్వానించారు నీలం మధు. ఇదే ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆహ్వానించేందుకు ప్రయత్నించిన నీలం మధుకు ఆయన టైం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని కలిశారు. చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. అయితే నీలం మధు తలపెట్టిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మంత్రులను రాకుండా చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా నియోజకవర్గంలో జోరందుకుంది. విగ్రహావిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వస్తే నీలం మధు గ్రాఫ్ పెరిగినట్టేనని టీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పటాన్చెరు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో నీలం మధు ముందు వరుసలో ఉండడం, ఆర్థికంగా బలంగా ఉండడం, క్యాడర్ను ఏకం చేయడం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎవరెన్ని చేసినా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఢోకా లేదంటున్నారు టీఆర్ఎస్ లోని మరో వర్గం. 26న జరిగే చాకలైలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం సక్సెస్ అవుతే నీలం మధు ఒక సక్సెస్ రేట్ పెరిగినట్టే, అదేవిధంగా నీలం మధు చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిపి ప్రైమ్ లైన్స్ కోసం యాదగిరి గౌడ్, పటాన్చెరు.